రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్స్ యూనియన్ ఏఏటిఈసి నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఏఏటిఈసి రాష్ట్ర నాయకురాలు శాంతి, ఏఏటిఈసి జిల్లా కార్యదర్శి రాజారెడ్డి మండిపడ్డారు. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన ఆశా వర్కర్లకు గుర్తింపు ఇవ్వలేదన్నారు. కనీస వేతనం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రిటైర్మెంట్ తర్వాత పోవడంతో ఆశా వర్కర్లు నిరుత్సాహానికి గురవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే టీఏడీఈలు అమలు చేసి ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అరవై రెండు సంవత్సరాలు వచ్చిన వాళ్ళని ఈ రోజు ఆశా మీటింగ్ లో పేరోల్ రాసుకొని వాళ్ళని ఇంటికి పంపిస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక పెన్షన్ లేదు, ఒక ఆధారం లేదు, ఏం లేదు. ఇన్నివేళ్ళు ఆ ఏరియాలో ఆశా వర్కర్ హెల్త్ పాడు చేసుకుని ఉద్యోగం చేసినామా, ఈ రోజు ఇంటికి పోయి ఏం తీలాలని మేము ప్రశ్నిస్తే దాని కాదు, రిటైర్డ్ బెనిఫిట్స్ మేము 10 లక్షలు ఇవ్వమంటున్నాం, కానీ 5 లక్షలు అయినా కానీ వసతి ఇవ్వమంటున్నాము, ఈఎస్ఐ పిఎఫ్ వాళ్ళకి పెన్షన్ గా కల్పించమంటున్నాము. 15,000 జీవో ఇచ్చాము, జీతం ఇస్తాము అన్నారు. ఆ 15,000 జీవో ఇంతవరకు ఎటుపోయిందో కూడా అది ఇంతవరకు రాలేదు, అది ఇచ్చిన దాఖలాలు లేవు. సమానమానికి సమాన వేతనం అని చెప్పి 26,000 మేము ఉద్యమం చేస్తాం. ఆ ఐటీసీని ఉద్యమం చేస్తే అరెస్ట్లు అంటున్నారు, మీరు ఇంట్లో ఉంటే బాగోదు అని చెప్పి ముందర వేలు తీసుకోమన్నారు. అరెస్ట్ కొట్టి మీకు మాకు నోటీస్ ఇచ్చి దాన్ని ఫోటో పెట్టి పేపర్లో వేసి జయిస్తున్నారు, లేదంటే తక్షణమే ఉద్యోగం మమ్మల్ని తొలగిస్తున్నారు. 18,000 తక్షణమే జీతం ఇవ్వాలి, మా పిల్లల చదువులు కానీ ఏదైనా కానీ ప్రభుత్వ పథకాలన్నీ మాకు వర్తించాలి, వర్తించిన దాకా మాకు ఈ ఆశాలు డిమాండ్. ఈ హామీలు ఇచ్చే వరకే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, తర్వాత దాన్ని అమలు చేసే క్రమంలో ముందుకు పోవడం లేదు. ఏఐటీసీ గా మేము డిమాండ్ చేస్తున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే హామీ ఇచ్చినారో మేము కొత్తగా గొంతమ్మ కోరికలు ఏవి కోరడం లేదు. మీరు ఆశాలకు సంబంధించి, అంగన్వాడికి సంబంధించి, మధ్యాహ్న భోజనకు సంబంధించినటువంటి స్కీమ్ వర్కర్లని మేము రెగ్యులరైజ్ చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి చెప్పారు, దాన్ని గుర్తించమని మేము కోరుతున్నాం. ఆ గుర్తించే లోపే మరి మీరంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు, మీకు ప్రభుత్వ పథకాలు ఏవి కూడా మీకు మరి అమల్లోకి రావు అని చెప్పి అన్ని పథకాలు కూడా వీళ్ళని దూరం చేస్తా ఉన్నారు. వెంటనే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించేంత వరకు అన్ని ప్రభుత్వ పథకాల్లో వీళ్ళకి భాగస్వామ్యం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఈ జిల్లాకు సంబంధించి కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, మరి వారు చొరవ తీసుకొని ఇక్కడ ఎవరు ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో బిల్లులన్నీ కూడా వాళ్ళకు మరి వెంటనే మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.